సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. బోర్డు ఆదేశాలు ధిక్కరించినందుకు ఈ స్టార్ ఆటగాళ్లపై వేటు పడింది. రంజీల్లో ఆడవని కొంతకాలంగా హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడంతో బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఫలితంగా శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ కోల్పోయారు. గతేడాది గ్రేడ్ బి కాంట్రాక్ట్ కలిగిన శ్రేయస్ అయ్యర్, గ్రేడ్ సి కాంట్రాక్ట్ కలిగిన ఇషాన్ కిషన్ కు ఈసారి కాంట్రాక్ట్ లో స్థానమే దక్కలేదు. తాజాగా బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ ను ప్రకటించింది. ఈ జాబితాలో చతేశ్వర పుజారా, అజింకార హానేలకు కూడా చోటు దక్కలేదు. పుజారా రంజీల్లో పరుగుల వరద పారిస్తున్నా బీసీసీఐ పట్టించుకోలేదు. గ్రేడ్ ఏ ప్లేస్ లో నలుగురు ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది. రోహిత్ శర్మ, కోహ్లీ, బూమ్రా, జడేజా గ్రేడ్ ఏ ప్లస్ లో ఉన్నారు. గ్రేడ్ ఏ లో అశ్విన్, షమి, సిరాజ్, రాహుల్, గిల్, పాండ్యా ఉన్నారు. గ్రేడ్ బి లో సూర్యకుమార్ యాదవ్, పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జైస్వాల్ చోటు దక్కించుకున్నారు. గ్రేడ్ సి లో రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, శివన్ దుబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పాటిదారులు చోటు దక్కించుకున్నారు. కాగా ఈసారి కొత్తగా 10 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కింది. తిలక్ వర్మ, రింకు సింగ్, శివన్ దుబే, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, ముఖేష్ కుమార్, రజత్ పాటిదార్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ కృష్ణలకు తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో అవకాశం కల్పించింది. మరోవైపు గతేడాది కాంట్రాక్టు జాబితాలో ఉన్న 7 ఆటగాళ్లు ఈసారి స్థానం కోల్పోయారు. పుజారా, శ్రేయస్ అయ్యర్, ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజ్వేంద్ర చాహల్ తాజాగా బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్ జాబితాలో అవకాశం కోల్పోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.